రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కురిచిపాడు మండలంలో ఉన్న 1 నుండి 9వ తరగతి వరకు పాఠశాలను మంగళవారం నుండి సెలవులు ప్రకటించినట్లు మండల విద్యాశాఖ అధికారి పున్నయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు పాఠశాలలు మూసివేయాలని చెప్పినట్లు తెలిపారు. ఎవరైనా ఆదేశాలు అతిక్రమించి పాఠశాలను నిర్వహిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పున్నయ్య చెప్పారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఇంటి వద్ద తల్లిదండ్రులు పిల్లల చదువుల్లో శ్రద్ధ వహించాలని ఎంఈఓ సూచించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు కరోనా నిబంధనలు పాటించి పాఠశాలలు జరపాలని పున్నయ్య తెలిపారు. ఈరోజు నుంచి సెలవులు ప్రకటించడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లల్ని ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలు జరుపుతున్నామన్నా కానీ పంపించొద్దు. వాళ్ళకి మేము పూర్తిగా ఆదేశాలు ఇచ్చాం, ఎవరు పాఠశాలలు జరపడానికి లేదు. అలాగే ప్రైవేట్లకు కానీ వాటికి కూడా పంపించరాకండి. విద్యార్థులని ఇళ్ళలోంచి బయటకు రాకుండా ఇళ్ళలోనే పాఠాలు చదువుకునేటట్టుగా ప్రోత్సహించండి. ఈ సంవత్సరం 3 నెలలు మాత్రమే పాఠశాలలు జరిగాయి, కాబట్టి విద్యా విషయాల్లో పిల్లలు వెనకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా మీ ఇళ్ళ దగ్గర కొంత సమయం విద్యార్థులు చదువుకునేటట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. 10వ తరగతి విద్యార్థులకి మాత్రం పాఠశాలలు కొనసాగుతూ ఉంటాయి. పిల్లల్ని తగు జాగ్రత్తలతో పాఠశాలకు పంపించండి. ప్రతి విద్యార్థికి మాస్కు శానిటైజరు ఉండేటట్టు చూడండి. పాఠశాలలో కూడా దూరంగా కూర్చోమని సలహాలు ఇవ్వండి. ఇక్కడ విద్యాశాఖ కూడా అదే రీతిన పనిచేస్తూ ఉన్నది. కాబట్టి 10వ తరగతి విద్యార్థులు చదువుకోవడానికి సహకరించండి. ఎలాంటి వైరస్కి లోకాకుండా పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను.